Telugu Rashtralu Rendu, Samanamenani Pade Pade Chebutunna NDA Sarkar, Telangana Abhivruddipai Drushti Sarinchindi. Ee Nepathyamlone Kendra Uparitala Ravana Mantri Nitin Gadkari, Telanganalo Joruga Paryatincharu. Palu Abhivruddi Padakalaku, Shankusthapanalu, Prarambhotsavalu Chesaru. Khammam Jillalo, Kendra Uparitala Ravana Shaka Mantri Nitin Gadkari, Busy-busyga Paryatincharu. Bhadrachalamlo, Godavari Nadipai, 98 Kotla Rupayala Vyayamto, Nirminchatalapettina, Rendo Bridge Nirmana Panulaku, Shankusthapana Chesi, Panulni Parisilincharu. Khammam Jilla Paryatanalo Unna Gadkari, Sita Ramachandra Swami Varlanu Darshinchukoni, Pratyeka Poojalu Chesaru. Alaya Archakulu Nitin Gadkariki, Ghana Swagatham Palikaru. Bhadrachalamlo Paryatana Mugisaka, Jillaloni, Penuballi Mandalam, VM Banjarlo, National Highway 221 Nirmana Panulaku, Prarambhotsavam Chesaru. APలో విజయవాడ నుంచి ఛత్తీస్‌గఢ్ లోని జగదల్పూర్ వరకు నేషనల్ హైవే 221 నిర్మాణం జరుగుతుంది. విఎం బంజర్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న గడ్కరీ జల రవాణా అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. 5 లక్షల కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 101 నదులపై జల మార్గాలను ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రివర్ పోర్ట్ల ద్వారా ప్రయాణికులు పారిశ్రామిక ఉత్పత్తులు రవాణా చేయనున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం 107 సిమెంట్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇసి పార్లమెంట్ సెషన్ మే హమ్ క్యాబినెట్ నే హమ్కో మంజూరీ దీ హై 101 రివర్ కో నదియో కో జలమార్గ కే రూప్ మే बनाने का कानून इस बार पार्लियामेंट में इसी सेशन में पास होगा और गोदावरी का भी जलमार्ग निश्चित रूप से इसमें बनेगा यह मैं विश्वास आपको देना चाहता हूं ఖమ్మం జిల్లా పర్యటన పూర్తయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు గడ్కరీ. నేషనల్ హైవే 167 పై జడ్చర్ల నుంచి మరికల్ వరకు ఉన్న 55 కిలోమీటర్ల రోడ్డును 4 లేన్లుగా మార్చే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో పాల్గొన్న గడ్కరీ తెలంగాణలో 1000 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధికి నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు ముఖ్యమని, వీటిని సమకూర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో డ్రై పోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా తలెత్తిన రవాణా పన్ను వివాదం ఉభయ రాష్ట్రాల పరిధిలోనిదేనని చెప్పారు. ఆర్టీసీ విభజనను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. हमने 95 लाख टन सीमेंट इस भाव से बुक किया है आपको जितना चाहिए उतना सीमेंट इस भाव से हम आपके राज्य के विकास के लिए देने के लिए तैयार हैं ఖమ్మం మహబూబ్నగర్ జిల్లాలో గడ్కరీ పర్యటనలో దత్తాత్రేయ కిషన్ రెడ్డిలతో పాటు వివిధ పార్టీలకు చెందిన స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు